జనగామ నుంచి కంటెస్టెడ్ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఏం చెప్తారు, ముఖ్యంగా మనము 100 రోజుల సెలబ్రేషన్ గురించి మాట్లాడుకుందాము. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం పక్షంలోకి వచ్చి కూడా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మీరు మీ ప్రతిపక్షాలకి ఏం చెప్పదలుచుకున్నారు? మనం భారతదేశంలో అన్ని పార్టీలు ఉన్నప్పటికీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జాతీయ పార్టీలు గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ హామీ ఇచ్చినా, ఏ వాగ్దానం ఇచ్చినా అధికారం రాగానే తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత ఒక కాంగ్రెస్ పార్టీదే. బీజేపీ పార్టీ దేశంలో, బీఆర్ఎస్ పార్టీ మన తెలంగాణలో ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు, అనేక హామీలు చేసి ఓట్లు వేయించుకొని మోసం ద్వారా అధికారానికి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కానీ, ఏ ఒక్క వాగ్దానం కానీ అమలు చేయలేదు. ఇది గత 10 ఏళ్ల చరిత్రలో బీజేపీ పార్టీ దేశంలో, బీఆర్ఎస్ పార్టీ మన తెలంగాణలో మనం ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రజలంతా అమాయకులు కాదు, అవకాశం ఇస్తారు, నమ్ముతారు. కానీ అవకాశం ఇచ్చిన దాన్ని దుర్వినియోగం చేసుకొని మోసం చేసి పరిపాలన సాగిస్తే ప్రజలు మంచి గుణపాఠం చెప్తారు. అదే గుణపాఠం ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి జరిగింది. ఈరోజు కేటీఆర్ అంటున్నాడు, తను కొంతమంది సీనియర్ నాయకులు పార్టీని వదిలిపెట్టి పోయినందుకు బిత్తరపోతున్నా అంటుండు, పిచ్చోనైనా అని అంటున్నాడు. మీ నాన్న, మీ బావ హరీష్ రావు ఉద్యమకాలంలో ఎంతమందిని పిచ్చోళ్ళని చేసిండ్రో, ఎంతమందికి అన్యాయం చేసిండ్రో ఒకసారి ఆలోచించుకో. మీరు చేసిన అన్యాయాలు, మీరు చేసిన కుట్రలు, కుతంత్రాలు ఉద్యమ పార్టీలో చిత్తశుద్ధితో పనిచేసిన ఉద్యమకారులందరినీ బయటకు పంపించిండ్రు. 10 ఏళ్ళు ఉద్యమంలో ఎంతో కష్టపడ్డారు. తర్వాత 2001 నుంచి 2014 వరకు దాదాపు 14 సంవత్సరాలు ఉద్యమంలో కష్టపడ్డ వాళ్ళు, మీరు వాళ్ళతో రాజకీయాలు చేసి ఎవరిని ఉంచుకోవాలి, ఎవరిని ఎలగొట్టాలి? మీకు అసలు ఉద్యమం చిత్తశుద్ధి ఉందా? ఉద్యమం అనేది పేరుకు కానీ మీరు ఎప్పుడు కూడా మొత్తం రాజకీయాలే చేసిండ్రు. తెలంగాణ రావద్దనే ఉద్దేశం మీకుండే. మీ నాన్నకు కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ ఎవరు కానీ తెలంగాణ రావాలని లేకుండే. ఉద్యమకారులందరూ చిత్తశుద్ధితో పనిచేసినారు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకటైనరు. ఇల్లు ముందుకొచ్చింది, యువకులు ముందుకొచ్చారు, విద్యార్థులు ముందుకొచ్చారు. వాళ్ళ వల్ల తెలంగాణ వచ్చింది. కానీ మీకు తెలంగాణ రావాలని ఎన్నడూ లేదు. తెలంగాణ బిల్లు పెట్టినాడు పార్లమెంట్లో కేసీఆర్. ఒక ఉద్యమ నాయకుడు అని చెప్పుకునే, గొప్పలు పలుకునే, ప్రగాలు పలుకునే ఉత్తర కుమారుడు ఆ రోజు బిల్లు ఓటేయడానికి పోయిండా? ఆయనకు రావాలని లేదు. ఇట్లే నడుపుకుపోవాలి, సంపాదన చేసుకుంటూ పోవాలని చెప్పి చూసిండు. కానీ సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారంగా తెలంగాణ ప్రజలకు మేలు చేయాలని, తెలంగాణ ప్రజల్లో శాంతి భద్రతలు కాపాడాలని, తెలంగాణ ప్రజల తల్లులు ఏడవద్దని, విద్య చదివిపోయిన యువకులను గురించి ఇక ముందు చావద్దు ఎవరని చెప్పేసి తెలంగాణ ప్రజల కోరిక తీర్చింది సోనియా గాంధీ. అది మీకు ఇష్టం లేకుండే. పార్టీని విలీనం చేస్తానన్నట్టు చేయలేదు. తర్వాత అధికారానికి 2014లో అనేక వాగ్దానాలు చేసిండ్రు, అనేక మోసపోట్లు చేసిండ్రు. ఒక్కటని అమలు చేసినరా? ఈరోజు సిగ్గు లేకుండా మేము అధికారం ఇచ్చినా, పదవులు ఇచ్చినా పార్టీని వదిలిపెట్టి పోతున్నారు అని అంటున్నావు. పోతారు తప్పకుండా. నువ్వు అధికారంకి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ. వీళ్ళందరినీ నువ్వు డబ్బులు పెట్టుకొని, డబ్బులు ఇచ్చి నీకు నీ దగ్గరకు వచ్చిండ్రు. అసలైన ఉద్యమకారులను అందరినీ మీరు బయటకు పంపిండ్రు. మీకు చిత్తశుద్ధి లేదు. మీరు ఉద్యమకారులకు చాలా అన్యాయం చేసిండ్రు. ఉద్యమకారులకు చేసిన అన్యాయమే ఈరోజు మీకు పట్టి పీడిస్తున్నది. మీరు సర్వనాశనం అయ్యేది ఖాయం. ఈరోజు మీరు ఒక్కరే కాదు, అందరూ వెళ్ళిపోతారు. మీకు ఉద్యమకారులకు ఉన్న చిత్తశుద్ధి పదవుల కొరకు వచ్చిన వాళ్ళకు ఉండదు. పదవులకు వచ్చిన వాళ్ళు కూడా నువ్వు కాపాడుకోలేవు. ఎందుకంటే ఒక నియంతలాగా పరిపాలించినావు. ఒకరికి అపాయింట్మెంట్ ఇవ్వవు, ఒకరు పని చేయవు, నీ ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళని ఉపయోగించుకుంటావు. నాయకులు అంటే మీరు ఉపయోగించుకోవడానికి వచ్చిన వాళ్ళు అనుకున్నారా? మేము ఉద్యమకారులం అప్పుడు చాలామంది కూడా పడి ఉన్నాము తెలంగాణ కొరకు. కానీ ఈరోజు మీరు పెట్టిన హింసలకు, మీరు చేసిన అన్యాయాలకు వ్యతిరేకంగా ఈరోజు పార్టీలో ఉన్న వాళ్ళందరూ వస్తున్నారు. దానికి బుద్ధి తెచ్చుకొని ఇక ముందైనా జాగ్రత్త ఉండండి. ఇక ఇంకేమున్నా కానీ మీ పార్టీ ఇంటికి పోవాల్సిందే, మీరు జైలుకి పోవాల్సిందే. ఇప్పుడు ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకే కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. ప్రజలే అంటే ఎందుకు ఇట్లా చేస్తున్నారని అడుగుతున్నారు. ప్రజలు అడిగే క్వశ్చన్ నేను అడుగుతున్నాను. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎప్పుడైనా కానీ, మీరు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు ఎదిరించిన వాళ్ళే, చాలా అంటే ఆరోపణలు చేసినటువంటి వాళ్ళే. అలాంటి వ్యక్తుల్ని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు, వాళ్ళని చేర్చుకోవాల్సిన అటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటూ కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి ఏం చెప్తారు సమాధానం? ప్రజలు సంతోషపడుతున్నాను. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులు కాంగ్రెస్ పార్టీకి వస్తే ప్రజలు చాలా మంచి పని చేస్తున్న నాయకులు ఈ విధంగానే చేయాలి, బీఆర్ఎస్కి బుద్ధి చెప్పాలని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. 100 రోజుల్లో ఏవేవి అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిందో అవన్నీ కూడా నెరవేర్చినాం. ఈరోజు ఏ ఒక్క నాయకుడైనా తృప్తిగా ఉన్నారా? అక్కడ ఒక నియంత్రణలాగా పరిపాలన, మంత్రులకు అధికారాలు లేవు, ఎమ్మెల్యేలకు అధికారాలు లేవు, ఎవరు పని చేయొద్దు, వాళ్ళ కన్సర్న్లోనే పనిచేయాలి. ఇది ప్రజాస్వామ్యమా నియంత్రణ పాలన? నియంత్రణ పాలనలో ఇదే విధంగా నియంత్రణకు బుద్ధి జరుగుతుంది. కేటీఆర్ ఎందుకని ఇట్లాంటి వాక్యాలు చేస్తున్నారు? ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఈరోజు 6 బురుడి మాటలు అయ్యాయి అంటున్నారు, 6 గారడీలు అయ్యాయి అంటున్నారు. ఎందుకని? మతిలేని మాటలు, మతిలేని మాటలు. పదవి పోయినటువంటి బాధలో, అధికారం పోయినటువంటి బాధలో ఈ రకంగా మాట్లాడుతుంది తప్ప దాంట్లో వాస్తవం లేదు. వాళ్ళకు అధికార వాంఛ. ఏం చేశారు మీరు ఇన్ని రోజులు? 100 రోజుల్లో మేము 10 ఏళ్ళలో చేయని పనులు 100 రోజుల్లో చేసి చూపించినాం. మీరు 10 ఏళ్ళలో ఏం చేశారు చూపి? అవినీతి, అక్రమాలు, లిక్కర్ స్కాములు, విద్యా స్కాములు, అన్ని స్కామ్లే కదా మీరు చేసింది. ఏ ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసిందా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏటీఎం అయిపోయాయి. మొత్తం దోపిడీ చేసినారు, తెలంగాణను సర్వనాశనం చేసినారు. మీకు బుద్ధి గుణపాఠం తప్పకుండా జరుగుతుంది. మీరు రానున్న రోజుల్లో మీ పరిపాలన అంతా మీరు జైలులో ఉండాలి. మీరు అన్ని అవినీతి చేసినారు. ఎక్కడ మీరు ఎక్కడన్నారు? ఉద్యమం 2001లో ఉద్యమం మొదలైనాడు ఎక్కడన్నారు? మీరు అమెరికాలో ఉన్నారు. ఉద్యమం ఇక్కడ మేమందరం కూడా ఉద్యమం బలపరిచి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినప్పుడు ఇక తెలంగాణ వచ్చేటట్టు ఉందని చెప్పి వచ్చి మీరు ఒక నియంత పరిపాలన సాగించి నీ సీనియారిటీ ఏంటి, నీ ఏజ్ ఎంత, నీకంటే ఉన్న వాళ్ళందరినీ ఏ విధంగా ఆడించుకున్నారు నాయకులను? ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ అధికారాలు ఇచ్చిరా? పేరుకు మాత్రమే ఉన్నారు. ఎట్లా ఉంటారు? ఇది ప్రజాస్వామ్యమా? ఇది నియంత పాలన, రాజరికం అనుకున్నావా? అందుకనే నీకు ఈరోజు మతిపోతుంది. రాజరిక పాలనకు స్వస్తి చెప్తారు. ఇంకోటి ప్రధానమైనటువంటి ప్రశ్న ఉంది, ఏదంటే ఫోన్ ట్యాపింగ్ గురించి. ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్నటువంటి, బాగా చర్చనీయాంశమైనటువంటి ప్రశ్న ఫోన్ ట్యాపింగ్ గురించి. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఏదైతే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారో, అంటే కాంగ్రెస్ పార్టీ మీరు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు తాగేసేటువంటి ప్రయత్నం అయితే వాళ్ళు చేయడం జరిగింది. అది అందరికీ తెలిసినటువంటి సంగతి. ఇప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అనేది కొత్త మలుపుకు తీసుకుంది. కేటీఆర్ మాట్లాడుతూ కూడా మొన్న సభలో కూడా మేము లంగల్దో దొంగలదో ఒకరిద్దరిది చేశాము అని ఒప్పుకున్నారు స్వయంగా. అంతకుమించి కానీ మా మీద ప్రధానమైనటువంటి ఆరోపణ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, రేవంత్ రెడ్డి చేస్తున్నారు అంటున్నారు. మేము ఒకరిద్దరియో చేస్తే మీరు 10 లక్షల మంది ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ కూడా ఆరోపిస్తున్నారని మాట్లాడుతున్నారు. మరి ఏది నిజం, ఏది అబద్ధం అంటారు? ఇప్పుడు స్వయంగా తను ఒప్పుకున్నట్టేనా? ఒకరిద్దరని మాట్లాడుతున్నారు కదా. ముందుగాల కేటీఆర్ను తన తప్పును, తన మోసాన్ని, తన చీటింగ్ను ఒప్పుకున్నందుకు వారి కృతజ్ఞతలు. ఆ చీటింగ్కు ప్రజాస్వామ్యంలో చట్టబద్ధకంగా ఏ పనిష్మెంటు పొందాలో ఆ పనిష్మెంట్ పొందడానికి అర్హులయ్యారు. దొంగలు ఏం చెప్తారండి? ఫస్ట్ ఒక ఇంట దొంగతనం చేసిన తర్వాత దొరికితే 1ో 2ో దొరికినాయని చెప్తారు, కానీ మొత్తం దొరికినాయని చెప్పారు. వాళ్ళకి సరైన విధంగా పోలీస్ స్టేషన్లు వేసి లాకప్లు వేసి వాళ్ళని గుణపాఠం చెప్తే అప్పుడు మొత్తం చెప్తారు. ఫోన్ ట్యాపింగే కాదు, తప్పకుండా అండి ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరుగుతుంది. దోషులకు మంచి శిక్ష పడుతుంది. వీళ్ళందరూ దోషులే. ఇప్పుడు ఫ్రమ్ కేసీఆర్ నుంచి, కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ రావు. ఇప్పుడు కవిత జైలు లోపలనే ఉంది కదా. ఆమె చేసిన లిక్కర్ స్కామ్కు ఒక స్త్రీ లిక్కర్ స్కామ్లో ఈ రకంగా దందా చేసి డబ్బు సంపాదించినంటే ఈ కుటుంబము డబ్బుల కొరకు ఏమైనా చేస్తారు. వాళ్ళకు కావాల్సింది డబ్బులు కానీ సరైన పరిపాలన కానీ ప్రజల క్షేమం కాదు. ఇవన్నీ గెలిపి ఇన్ని రోజులు అసలు ముత్యమా? కఠిన ముత్యం కాదు, తీఆర్ జైలు పోతారు. ఇంకా వాళ్ళ జీవితం మొత్తం జైలనే గడుపుకొని జైలనే వాళ్ళ జీవితం వదులుకోవాలి. ఇంకా బయటకు వచ్చే సమస్య లేదు. ఎందుకంటే ఇది ఒకట ఫోన్ ట్యాపింగ్, ఇది ఒకటి. తర్వాత ఎన్నికల ముందు బోగస్ ఓట్స్, ప్రతి నియోజకవర్గంలో 25,000 నుంచి 30,000 బోగస్ ఓట్స్ ఎంటర్ చేయించి ఆ ఓటుతో గెలిచిండ్రు. అదేవిధంగా అవినీతి, డబ్బు. అసలు వీళ్ళు చేసింది ఏంది? పరిపాలన, పరిపాలన కాదు. అది ఓన్లీ డబ్బు, డబ్బు సంపాదించడం, డబ్బు, భూములు సంపాదన. బీఆర్ఎస్ నుంచి వాళ్ళు దాదాపు లక్షల కోట్ల కుంభకోణం చేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మీద అప్పు పెట్టిపోయారంటారా? తప్పకుండా అండి, దాంట్లో అనుమానం ఏమున్నది. ఇలా ఒకటి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 2001లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఈ కుటుంబం యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ తెప్పించి చూసుకోండి. అప్పుడు వాళ్ళ ఆదాయం ఎంత? 2001లో 2014 దాకా ఉద్యమం జరిగింది. 2013-14 వాళ్ళ ఆదాయం ఎంత? ఉద్యమ కాలంలో కూడా డబ్బు సంపాదించిన ఘనత ఈ ఉద్యమ పార్టీకి. తిరిగేసి దీన్ని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చిన 100 రోజుల్లో కాలేదు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి. ఇప్పుడు మీరు దాదాపు తెలంగాణ రాష్ట్రం మీద వచ్చిన 3 నెలల్లోనే లక్షల కోట్ల అప్పు అయితే చేసి పెట్టారు. ఇదంతా కూడా భారం ఎవరి మీద పడుతుందో ప్రశ్నిస్తున్నారు. సిగ్గులేని మాటలండి, సిగ్గు శరం లేని వాళ్ళు వ్యక్తులు. ఎంతసేపు దోపిడీ చేయాలి, తెలంగాణ ప్రజలను కష్టపెట్టాలి, అప్పులపాలు చేయాలనే ఉద్దేశంగా 10 ఏళ్ళ పరిపాలనలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినారు. మీరు ఎందుకు చేసినారు అప్పు? అప్పుడు ఏమన్నారు? అభివృద్ధి కొరకు చేసినామన్నారు. మేము 100 రోజుల లోపల అప్పు చేసినా మంచి పనులు చేసినాం, కానీ నువ్వు అప్పు చేసి నీ ఇంటికి తీసుకుపోయినావు డబ్బులు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 1 లక్ష కోట్లలో నీ ఇంటికి పోయింది మొత్తం 80,000 కోట్లు నీ ఇంటికే పాయే. 20,000 కోట్లతో చేసిన పని మొత్తం కూడా కుంగిపోయాయి, అక్కడ నష్టమైపోయాయి. అంటే 1 లక్ష కోట్ల మొత్తం మునిగినట్టు. నీవు ఇంటికి మాత్రం పోయినవి. నీకు నీ కాంట్రాక్టర్ వాళ్ళు బతికింది తప్ప ప్రజలు బతకలేదు. మీరు ప్రజలు మంచిగా ఉంటే, సుఖ సంతోషంగా ఉంటే ప్రజలు మీరు భరించలేరు. ప్రజలను ఎప్పుడు ఇబ్బంది పెట్టియాలి, నాయకులను కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టాలి. మీ దగ్గర నాయకుడు ఎవరు సంతోషంగా ఉన్నారు? ఎవరు సంతోషంగా లేరు. అది మీ మూర్ఖత్వం, మీరు అర్థం చేసుకోకపోవడం. అందరినీ ఇబ్బంది పెట్టిరు మీరు. మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టినారు, మంత్రులను ఇబ్బంది పెట్టినారు, ఎమ్మెల్యేలను, ఎంపీలను అందరినీ ఇబ్బంది పెట్టినారు, ప్రజలను ఇబ్బంది పెట్టినారు. ఒక మీ కుటుంబమే దోపిడి, మీ కుటుంబమే బాగుండాలని కోరుకున్నారు. ప్రధానమైన అంశము ఫోన్ ట్యాపింగ్. మరి ఫోన్ ట్యాపింగ్ గురించి ఎప్పుడు విచారణ చేపట్టే అవకాశం? వీలైన తొందరలో. ఇప్పుడు కంటిన్యూగా జరుగుతూనే ఉంటుందండి. నేను కూడా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, వెంటనే దాన్ని స్పీడ్గా చేసి వీళ్ళందరినీ లోపల తోయాలి చట్ట ప్రకారంగా. రేవంత్ రెడ్డి గారు కూడా అంటున్నారు, ఇప్పుడు జైలుకు వెళ్ళేటువంటి, చర్లపల్లి జైలుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది, పంపిస్తామంటున్నారు కేటీఆర్ని. మరి ఇది అంటే సాధ్యమైనటువంటి పని అంటారా? కేటీఆర్ చట్టం తన పని తను చేస్తుంది కదండి. చట్ట ప్రకారంగా వాళ్ళు నేరస్తులు, నేరస్తులకు సీరియస్ శిక్ష ఉంటుంది చట్టాల ప్రకారంగా. తప్పకుండా ఆ శిక్ష వాళ్ళు అనుభవించాల్సిందే. దానికి ఆయన ఒప్పుకున్నాడు నేరం చేసినాను కూడా, ఇక దానికి తప్పదు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, దాదాపు గత వారం నుంచి కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఎన్నికల అనంతరం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీలో చేరబోతున్నటువంటి వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజం అంటారు? వాళ్ళ గుణం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న నాయకులను సుఖంగా ఉండరు, వాళ్ళు పరిపాలించే ప్రజలను వాళ్ళు సుఖంగా ఉండేవారు, ఎదుటి వాళ్ళు కూడా సుఖంగా ఉండేవారు. వాళ్ళు చేసే ఏదైతుందో ఈరోజు చెప్తున్నారు. హరీష్ రావు కాంగ్రెస్ బీజేపీ పార్టీకి పోతుందని చెప్తున్నారు. మరి ఎప్పుడు పోతున్నాడేమో చెప్పాలి, ఈయన కేటీఆర్ చెప్పాలి, రాజీనామా చేసి పోతున్నట్టు. మాది నేషనల్ పార్టీ అండి, మేమేంది కలుస్తామండి. వాళ్ళు కలుస్తారు, రీజనల్ పార్టీ వాళ్ళు కలిసే అవకాశాలు ఉన్నాయి. మేము అటువంటి పని చేయాల్సిన మాకు అవసరం లేదు. మా పరిపాలన చూసి మంచి ప్రజాపాలన అందిస్తున్నాము, డెమోక్రటిక్గా. దీన్ని చూసి ఓరో లేక ఏదో తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉంటారు, అది వాళ్ళ నైజం. బీఆర్ఎస్ పార్టీ అంటే తప్పుడు ఆరోపణలు చేయడము, దొంగతనాలు చేయడము, మోసాలు చేయడము, అవినీతి చేయడము, అక్రమాలు చేయడము, ఇది వాళ్ళ నైజం. వాళ్ళ నైజమే ఎదుటి అని కూడా ఉన్నదని అనుకుంటారు. పెద్దపల్లి నుంచి కూడా దాదాపు 30 మంది అభ్యర్థులు కూడా బరిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. 30 మంది అభ్యర్థులు, మరి ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది? ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ ఎంపీలే గెలుస్తారు. అభ్యర్థులు ఉంటారు, కానీ ఫైనల్ చేసేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తారు కదా. ఎవరైతే నిర్ణయిస్తారో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వారు గెలుస్తారు. ఇప్పుడు ప్రధానమైనటువంటి 3 పార్టీలు కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉన్నాయి. మరి ఎవరికి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ప్రధాన పార్టీ అంటే బీఆర్ఎస్ ప్రధాన పార్టీ కాదండి, అదొక మామూలు పార్టీ. ఇప్పుడు ఆ పార్టీ మా రానున్న రోజుల్లో కనుమరుగు అయిపోతుంది. దాని గురించి ఎక్కువ మాట్లాడకండి. వాళ్ళు చేసిన తప్పులకు, వాళ్ళు చేసిన మోసాలకు, అవినీతికి వాళ్ళు పోయే స్థానం వేరే ఉన్నది. ఇక బీజేపీ మాకు 17 వస్తాయి. 17 స్థానాలు ఉన్నాయి మనకు. 17 స్థానాలు కాంగ్రెస్ పార్టీకే వస్తాయి. మా పరిపాలన ఆ విధంగా ఉన్నది, ప్రజలు సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకే పట్టం కడదామని చెప్పి ఎదురు చూస్తున్నారు.